పుంజర శివ పూజా దురంధర పౌరస్య కుల భాస్కర సమస్త సౌభాగ్య ఫల శేఖర త్రికూటగిరి మార్తాండ త్రిలోక కంపన పరాక్రమ ప్రచండ శ్రీ 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 రావణేశ్వర సార్వభౌమ పరా బహుపరా. మంత్రి సామంతులారా, సేనానాయకులారా, విజయోత్సాహులైన వీర రాక్షస యోధులారా, మా ప్రపితామకుడైన చతుర్ముఖ బ్రహ్మ వరబలంతో మా మాతృశ్రీ నిత్యార్చనతో ప్రసన్నుడైన మహాదేవుని కృపాబలంతో మీ అందరి వీర కైంకర్యంతో మా దిగ్విజయ యాత్ర జయప్రదంగా సంపూర్ణమై ఈ సమస్త భూమండలం మా శ్వేతఛత్రపు నీడలో నిలిచింది. మీ అందరికీ మా మనఃపూర్వక అభినందనాలు. ఈ ఆనందమయ సమయంలో మీ మీ అభీష్టాలను పరిపూర్ణం చేయాలని మా ఇచ్ఛ. మీ వాంఛలను నిస్సంకోచంగా నివేదించుకోవచ్చు. తమ్ముడా కుంభకర్ణ, అగ్రజ నీవు ప్రారంభించు. ముందే విన్నవించానుగా, శయనోత్సవం అనుగ్రహించం. విభీషణ, అగ్రజ నీ కోరికేమిటి? సర్వలోకాలలోనూ ఇకనైనా శాంతి సౌభాగ్యాలు, సత్యధర్మాలు సుస్థిరంగా సురక్షితంగా వర్ధిల్లాలనే నా అభిలాష. సరే, పరిమిత బలులైన నరులతో పోరాటం మాకు రుచించదు. ప్రహస్త, ఈ భూలోకంలోని రాజులందరూ స్వతంత్రులై తమ తమ రాజ్యాలు శాంతి ధర్మాలు తప్పకుండా పాలించుకోవచ్చునని చాటింపించి. చిత్తం అంటే సాగించిన దండయాత్ర వ్యర్థమైనట్టే. విచారపడకండి, మా చిన్నతమ్ముని మాట మన్నించదగింది. మానవులపై విజయం కూడా ఒక విజయమేనా? అయినా మహామంత్రుల మనోభీష్టం ఏమిటో? లంకేశ్వర్ల కీర్తి ప్రచారమే. మానవలోక విజయంతో దానవులు సంతృష్టులు కాలేరు. తమ యశిశ్చంద్రికలు సకల లోకాలకు వ్యాపించాలి. మనకు ఆజన్మ వైరులైన అమరులపై దాడి చేసి అమరావతిలో మీ విజయ స్తంభం స్థాపించాలి. కుంభకర్ణ, 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 అమరసీమ పైకి సమర సన్నాహం ఏమంటావు? శయనోత్సవము అగ్రజ, ఒక లోకానికి ప్రసాదించిన శాంతిని మరొక లోకానికి నిషేధించిన న్యాయమా? మానవ రక్తంతో మలినమైన దేహాలను మళ్ళీ దేవరక్తంలో ముంచుతారా? సమయంలో చక్కగా జ్ఞప్తి చేశా విభీషణ. నిర్వీర్య మానవ రక్తంతో కలుషితమైన మా విజయశ్రీని దేవరక్తంతో పునీతం చేస్తాను. ప్రహస్త, మళ్ళీ సమర సన్నాహం. రేపే అమరావతిపై దాడి. మృగించండి రణవాహిత్యాలు, మృగించండి. Thank you.
మంచి రసకందాయంలో వచ్చినట్లున్నాను. నీకేమైనా ఇబ్బంది కలిగించానా? అదేమిటి నారద, నిత్య సంతోషులం, ఇబ్బంది అనేదే ఎరగం. నీకు రాకూడదు, కానీ ఏం చేస్తాం, కాల వైపరీత్యం. ఆనంద సమయంలో మహర్షుల నోట అశుభ సూచన. తమరు ఆనందంగా లేనిది ఎప్పుడు? కానివ్వండి కానివ్వండి, నృత్యగానాదులు త్వరగా పూర్తి కానివ్వండి. ఇంకెంతకాలం జరుగుతుంది పాప? విషయాన్ని వెంటనే వివరించండి నారద. వివరించవలసినదంతా విషాద విషయమే. నా నోటితో ఎందుకు చెప్పిస్తావు దేవేంద్ర? లంకానగరం నుంచి జింకలాగా పరుగెత్తి అలకాపురంలో తలదాల్చుకుని అలబటిస్తున్న ఆ కుబేరుణ్ణి అడుగు. ఆ రావణాసురుడి దౌర్జన్యాలు అనుభవపూర్వకంగా వివరిస్తాడు. లంకాపతి అమరావతికి దండుతో బయలుదేరుతున్నాడు. అమరావతి మీద రావణుని దండయాత్ర, అపాయం తప్పించుకునే ఉపాయం ఉండనే ఉందిగా. అమృత భాండం రాగుక్కెడు సేవించండి. ఆ రావణాసురుడు దేవదానవులు ఎవరి వల్ల మరణం రాకుండా మా నాన్నగారి వల్ల వరం పుచ్చుకున్నాడు, నీకు తెలుసుగా. అయితే నారద, మీరే మమ్మల్ని ఆపద నుంచి రక్షించాలి. నారాయణ నారాయణ, చుట్టమై వస్తే దయ్యమై పట్టిందని నా మీదే పెడుతున్నావు. ఇంద్ర పుట్టుజోగిని, నేనేమి చేయగలను చెప్పు. ఇది వినోదానికి సమయం కాదు దేవర్షి. నేనేది అదే. అవునా? అవును. నారదో కలహప్రియ అని నాపై వృథావాదు వేసి మీరంతా కట్టుకథలు కల్పించారు, కానీ ఇప్పుడు నా ప్రయత్నం యుద్ధ నివారణ. అవునా? అవును. నన్ను కలహప్రియుడనే లోకులు కాకులు పలుగాకులు అవివేకులు. అవునా? అవును అవును అవును, మీరు చెప్పిందంతా నిజమే. మా ముప్పు తప్పించే మార్గం కూడా చెప్పండి మహర్షి. చెప్పనిస్తేగా, సావధానంగా విను. రావణుని విజయాలకు మూలం అతని నీతి బలం, అతని మాతృసేవాబలం. నిత్యశివ పూజా దురంధరురాలైన కైకసి ప్రాతకాలంలో సముద్ర తీరాన సైకతలింగం చేసి పూజించి ఆ ప్రసాదం కుమారునికిస్తుంది. ఆ ప్రసాద బలంతో, తల్లి ఆశీర్వాద బలంతో అజేయుడై మిడిసిపడుతున్నాడు. తల్లి శివ పూజ హళ్ళి అయిందో రావణుని బలం సున్నా అవుతుంది అంతే. ధన్యోస్మి ధన్యోస్మి, నా పని నేను చేశాను. నారాయణ నారాయణ. ప్రాతకాలంలో సముద్ర తీరా పాజనా జనా భువనైక పో
ఇది దేవతల తంత్రం. వైకుంఠుని అంట చూచుకొని సముద్రుడు వాయువు కలిసి చేసిన కుతంత్రం. వీరిని శిక్షించే ముందు వీరికి రక్షకుడైన ఆ నారాయణుని నాశనం చేస్తాను. ఆరతి ప్రసాదించమ్మా, ఆరతి ప్రసాదించు. ఒక సైకితలింగం పోతే మరొక సైకితలింగం నిర్మించి పూజిస్తారు అమ్మా. అందుకోసం నువ్వు విష్ణువుతో విరోధం పెట్టుకుంటావా? వద్దు నాయన, నిన్ను కన్న నాటి నుంచి ఏ భయంకర భావన నీ మనసులోకి రాకూడదని రేపవళ్ళు తపస్సు చేస్తున్నారో అది నీ మనసులోకి రానే వచ్చింది. ఆ మాట మరచిపోతండి. అమ్మా, ఆ విష్ణువుతో విరోధం పెట్టుకునే వీరాది వీరులైన దానవ చక్రవర్తులందరూ ధ్వంసమైనారు. హరిద్వేష దావానలానికి నీ శరీరం కూడా ఆహుతి చేయదు. శివుని సేవించినట్టే భక్తితో విష్ణువును భావించి చిరాయుష్మంతుడవు కానాయన. దేవాది దేవుడైన సదాశివునికి ఆ నయవంచకునికి సమాన గౌరవమా భక్తితో పూజనమా అమ్మా? లంకాపతి రావణుడు శివునికే దాసుడు, మహేశ్వర సన్నిధిలో తప్ప మరెవ్వరికి తల వంచడు, చేతులు జోడించడు. శివాంకితమైన మనస్సు శిరస్సు అన్ని దేవతలకు సమర్పించడం శివద్రోహం. అమ్మా అమ్మా, ఆ మాట తప్ప మరేమైనా చెప్పు, శిరసావగిస్తాం. నీవంతా శివభక్తి తత్పరుడవైతే నా పూజను నిరాకరించిన గౌరీనాథుణ్ణి ఆశ్రయించి మెప్పించి అభిముఖుణ్ణి చేసేవాడివి. ఆయన అనుగ్రహం సంపాదించి నీ తల్లిని ఆనందపరిచేవాడివి రావణ. కాని ఇలా నిష్కారణ వైరాలకు కాలు దువ్వి నీ యుద్ధదాహం చల్లార్చుకోవడానికి చాపల్యం చూపించవు. నీ అపరాధం మరచిపోయి అన్యులపై అపరాధాలు మోపుతున్నావా? తెలుసుకున్నానమ్మా, నా తప్పు తెలుసుకున్నా, నీ అనన్య భక్తిని అర్థం చేసుకున్నా. భక్తుని పూజ భగవంతునికి ప్రియమైనప్పుడు అడ్డగించే వారెవ్వరూ లేరు. పరమశివుడే ఆగ్రహించాడు,
ఆయన్ని శాంతిపరచడమే మన ప్రథమ కర్తవ్యం. అమ్మా, నా తపోబలంతో ఆ అంబికానాథుడి అనుగ్రహం సంపాదించి నీ పూజ కోసం ఆత్మలింగాన్ని తెస్తాను, ఆత్మలింగాన్ని తెస్తాను. ఏకతలింగానికి బదులు సదాశివుని ఆత్మలింగం. అవునమ్మా, వెళ్ళిరా నాయన. క్రోధంతో సాధ్యం కాని దాన్ని ప్రేమతో సాధించి తీసుకురా. వెళ్ళిరా. అలాగేనమ్మా. మధుర వదన రమానాయకా
వరాన్ వేసిన కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? అమ్మాయికి అన్ని విధాలా అనురూపుడైన వరుణ్ణి చూశాను ప్రభు. అయితే ఏ మన అంతస్తుకు తగ్గవాడు కాదా? తమ అంతస్తుకు తగినవాడే.